ఇప్పుడే అద్భుతమైన దర్శనం ముగించుకుని మేము మళ్ళీ అహోబిలానికి బయలుదేరాం. అహోబిలం మహాబలం. మా ఈ రైడ్లో ఫస్ట్ లెవెల్ క్రాసింగ్ ఇది. గుంటూరు కాచిగూడ అంట, ఏందో ఇది గుంటూరు కాచిగూడ లైన్ ఏంటి నాకు తెలియకూడదా. అయితే మనం ఇప్పుడే అహోబిలానికి బయలుదేరాం కదా, అయితే గూగుల్ తల్లిని రూట్ అడిగితే అసలు నిజంగా పొలం గట్లు ఆ గట్లు ఈ గట్లు మీదుగా తీసుకెళ్తుంది. చూడాలిగా మీకు ఇక్కడ మాత్రం ఫుల్ గ్రీనరీ ఇదంతా. ఇప్పుడే మేము అహోబిలానికి హైవే నుంచి డైవర్షన్ తీసుకున్నాము. అది ఫుల్ హైవే. ఇందాకే ఇక టిఫిన్ తిన్నాం, నిద్ర వచ్చేపోయింది అనమాట. కానీ ఇప్పుడు ఇదంతా సింగిల్ రోడ్డు, ట్రాఫిక్ కూడా బాగా ఉంది. ఇప్పుడే మేము అహోబిలం దగ్గరికి చేరుకుంటున్నాం అన్నమాట. అయితే ఇగో మీకు ఆర్చ్ ఇది స్వాగత ద్వారం. ఇక్కడ నుంచి ఇంకో 13 కిలోమీటర్లు. ఇప్పుడే అహోబిల క్షేత్రం దగ్గరికి చేరుకున్నాం మేము. దిగు అహోబిలం ఇది. రోడ్డు అస్సలు బాగాలేదు ఈ 13 కిలోమీటర్లు. చిన్న అహోబిలం, మీరు ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా, చిన్న అహోబిలం అని అంటారు, దిగు అహోబిలం అని అంటాం. చెంచు లక్ష్మి అమ్మవారు అక్కడ చూసారా. ఈ క్షేత్ర విశిష్టత ఏంటి అని అంటే హిరణ్యకశిపుణ్ణి సంహరించారు కదా విష్ణుమూర్తి స్వామి వారు లక్ష్మి నరసింహస్వామి అవతారంలో, సో అది జరిగింది ఇక్కడే అన్నమాట. యాక్చువల్గా అదంతా ఆ ఎగువ హోబిలం దగ్గరికి వెళ్ళి ఆ పైకి వెళ్తే మనకు అక్కడ గుడి ఉంటుంది, అక్కడ జరిగింది. బట్ కింద అహోబిలం ఇక్కడ ఒకటి ఉంటుంది. ఎగువ హోబిలంకి మళ్ళీ ఇంకొక 8 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇదే గుడి ప్రాంగణం అంతాను, దిగువ అహోబిలం గుడి. సో గాయ్స్, నా టెంపుల్ రన్ సిరీస్లో ఇవాళ లాస్ట్ టెంపుల్ ఇది అహోబిలం అన్నమాట. సో ఇది అహోబిలం గుడి. సో ఇది ఆర్చ్. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ కోనేరులు ఉన్నాయి, రెండు ఎండిపోయి ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇది కాస్త నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. సో గుడి ప్రాంగణం అంతా ఇది ఇలాగే ఉంటుంది. అంటే నా టెంపుల్ రన్ సిరీస్లో రాయలసీమలో కొన్ని గుళ్ళు కవర్ చేస్తున్నాను, అందులో ఇది ఇవాళకి చివరి గుడి అన్నమాట. తర్వాత ఇంకా గుళ్ళకి వెళ్తాం మనం. ఇక్కడికే సో గుడి లాగుంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం నా పూర్వజన్మ అనుభూతిగా నేను అనుకుంటున్నాను. నేను ఎంతో పుణ్యం చేసుకుని ప్రాప్తం ఉంటే కానీ మనం ఇలాంటి చోట్లకి రాలేము అంత దూరం నుంచి. కానీ ఇవాళ నేను అది చాలా రోజులుగా అనుకుంటూ ఇవాళ నేను రీచ్ అయ్యాను. సో ఇదొక బిగ్ అకంప్లిష్మెంట్, అంటే నాకు ఒక అచీవ్మెంట్ కింద అనుకుంటున్నాను నేను. సో ఒక్కొక్కసారి ట్రిప్లో ఉన్నప్పుడు గూగుల్ తల్లిని నమ్ముకోవడం కన్నా లోకల్ వాళ్ళని నమ్ముకుంటే మనకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే నేను ఏం చేస్తున్నానంటే అందరినీ దారులు అడుగుతూ వెళ్తున్నాం అన్నమాట. లిటరలీ భలే ఉంది అసలు రూట్, మాత్రం పల్లెటూరు మించి భలే అనిపిస్తుంది.
పొలాల మధ్యలోంచి ఇక్కడంతా చూసారా ధాన్యం. మేము వెళ్తున్న పొద్దున్న నుంచి మొత్తం ధాన్యం అంతా ఉడుస్తున్నారు ఈ మెషిన్ మెషిన్ వాళ్ళతోటి. మేము ఇప్పుడు గాజులపల్లిలో ఉన్నాము. పెట్రోల్ కొట్టిస్తే 110 rupees 61 paisa. మనకి విజయవాడలో ఎంత ఉంది? 109 rupees ఉంది. అక్కడికి ఇక్కడికి 1.5 rupees డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడే వీళ్ళతో మాట్లాడి బయలుదేరుతున్నాము. ఇక్కడ నాన్ స్టాప్ కొట్టాలి విజయవాడ. చలో థ్యాంక్ యూ యార్. మీరు వీడియోలు వస్తారు చూడండి. అగో మీ తెలుగు విహారి అదే ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి. అంతా తెలుగే వస్తుంది. మీ తెలుగు విహారి అది ఫోటో తీసుకోండి కావాల్స్. ఓకే చూసారా రైల్వే ట్రాక్ ది బ్రిడ్జ్ అనమాట. అది పురాతన కాలంలో అది చూడండి. ఈ పక్కన కొత్త లైన్ వేశారు ఇప్పుడే కనిపించింది సడన్ గా నాకు. ఆ పైన ముందరికెళ్తే ఏమైనా కనిపిస్తుందేమో. ఆ పైన మామూలుగా లేదు. మా బళ్ళు నిజంగా చెప్పాలంటే ఘాటి ఫిట్ అని స్టిక్కరింగ్ చేయించాలి. ఇంకా నా చూసారా పాత కట్టడాలు ఎలా ఉన్నాయో. ఎప్పుడు బ్రిడ్జ్లు ఇక్కడ రోడ్డు కట్ అయిపోయింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ లోయ నా తెలిసి వర్షాలకి కూలిపోయి ఉంటుంది ఇదంతా. ఇప్పుడు మీకు కింద చూపించాను కదా బ్రిడ్జ్, అది ఆ బ్రిడ్జ్ చూడండి ఇక్కడికి వచ్చింది. ఎలా ఉందో ఇక్కడ కలిసింది ఆ బ్రిడ్జ్. బాబా బాబా బా ఏంటిది. Beep, 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 beep.